వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కార్టీగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుని. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి, మనం ఖచ్చితంగా పాటించవలసిన నియమాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేశాను. నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి క్లాక్, అంటే గోడ గడియారాలు కావచ్చు, లేదంటే మనం వాడుకునే వాచ్లు కావచ్చు, లేదంటే ఇంట్లో పెట్టుకునే అలారంకి సంబంధించిన వాచ్లు కూడా కావచ్చు. ఏ వాచ్లు అయినా కూడా దానికి సంబంధించి కూడా కొంచెం వాస్తు అనేది ఉంటుంది. ఒరిజినల్గా మనకు చాలా పురాతన కాలంలో తీసుకున్నట్లయితే అసలు వాచ్లు లేవు. మరి ఈ మధ్య వాస్తు ఎట్లా వచ్చింది, దానికి కారణం ఏంటనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పురాతన కాలంలో మీకు వాచ్లు అనేవి సాధారణంగా వాడకపోయేవాళ్ళు. అక్కడ ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే, సూర్యుడి కాలమానం అంటే ఏ ఏ సమయాలలో ఏ సమయంలో ఎక్కడెక్కడ ఉంటాడు దాన్ని బేస్ చేసుకొని, సూర్యుడు కరెక్ట్ మధ్యలో వస్తే 12 అవుతుందని, కొంచెం జరిగిన తర్వాత మళ్ళీ 1 అవుతుందని, 2 సాయంత్రం 6 గంటల అస్తమించే టయానికి 6 అవుతుందని, సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో ఉదయించిన క్షణంలోనే అందరూ లేచేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేదు. కాలాన్ని అంటే వాచ్ని నమ్ముకునే అందరూ బతుకుతున్నారు. 10 గంటలకు కదా ఆఫీస్, 9 గంటలకు లేద్దాం, ఇట్లా అయిపోయింది. సో ఇప్పుడు వాస్తుశాస్త్రంలో అసలు క్లాక్ ఎందుకు వచ్చింది అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒరిజినల్గా చూడండి, మనకు నార్త్లో ఈస్ట్లో పాజిటివ్ దేవి దేవతలు ఉంటారు. ఇది ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ ఎపిసోడ్లో మీ అందరికీ చెప్పడం జరిగింది. అయితే పాజిటివ్ దేవి దేవతలు ఉండే స్థానాలు ఈ రెండు. నెగిటివ్ ఎక్కడ ఉంటారు, సౌత్ అండ్ వెస్ట్, అంటే దక్షిణము పడమర. ఈ రెండు స్థానాలలో 100% మనకు నెగిటివ్ దేవీ దేవతలు నివసించే స్థానము. సో ఇక్కడ నార్త్లో 100% పాజిటివ్ దేవతలు అంటే మనకి మంచి చేసేవాళ్ళు, మనకు ఒక మంచి దారి చూపించేవాళ్ళు, మనకు డబ్బు కలిగించేది నార్త్ పనిచేస్తుంది. ఆరోగ్యపరంగా, పేరు ప్రతిష్టల పరంగా ఈస్ట్ పనిచేస్తుంది. అయితే సాధారణంగా ఇంతకు ముందటి వీడియోలో నేను క్లియర్గా ఒక మాట చెప్పాను. ఆ మాట ఏంటి అంటే, మనం ఎప్పుడు మన చూపు ఈస్ట్లో అన్నా ఉండాలి, నార్త్లో అన్నా ఉండాలి. అది ఆల్రెడీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఈ విధానాన్ని అనుసరించి మనం వాచ్ ఎక్కడ పెట్టాలి, తూర్పు గోడకు పెట్టొచ్చు, లేదంటే ఉత్తర గోడకు పెట్టొచ్చు. అంటే మన చూపు ఈస్ట్లో అంటే తూర్పులో అన్న ఉండాలి, ఉత్తరంలో అన్న ఉండాలి. కాబట్టి మనం పెట్టుకునే వాచి స్థానం ఇక్కడ కానీ ఇక్కడ కానీ, ఈ రూమ్లో మనం పెట్టవలసిన ఇంపార్టెంట్ అనేది లేదు. ఇది భూమిస్థానం. భూమిస్థానంలో సాధ్యమైనంత వరకు క్లాక్ అంటే గోడ గడియారాన్ని కొంతవరకు తగ్గించడం చాలా మంచిది. దాంతోపాటుగా అగ్నిస్థానంలో కూడా మంచిది కాదు. సో ఈ స్థానంలో అంటే 50%కి అబోవ్ మీరు ఈ గోడ కావచ్చు, ఈ గోడ కావచ్చు, ఈ గోడ ఎక్కడన్నా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. ఎక్కడ పోయి, ఈస్ట్ గోడ లేదంటే నార్త్ గోడ. సో దీనివల్ల మనకేమవుతుందంటే, ఎప్పుడు మనం వాచి చూడాలి, టైం చూడాలి, అప్పుడు ఏం చేస్తాం మనము, తూర్పు ముఖంగా చూస్తాం లేదంటే ఉత్తర ముఖంగా చూస్తాం. సో ఇట్లా మన చూపు పడడం వల్లనే మనకు కొన్ని సమస్యలు దూరమయ్యే అవకాశాలు అనేది ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఒకటి, మన ఫేసింగ్ ఈస్ట్ ఫేస్ లేదంటే నార్త్ ఫేస్, ఈ రెండు చేసుకోవడం అనేది చాలా మంచిది. సో నేను ఈరోజు చెప్పిన టాపిక్ మీకు చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. నా టాపిక్ చూసి 10 మందితో షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ కూడా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.